మనము రిషికొండ బీచ్ కి అయితే వెళ్తున్నాము. బీచ్ రోడ్ అయితే టూ ఇన్ని ఏళ్ళు అసలు ఈ బీచ్ రోడ్ ని నేను ఎట్లా మిస్ అయ్యానా అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఎక్కడైనా టైం రావాలంటారు చూడండి, తిరిగిపోయింది అసలు వ్యూ మాత్రం. ఋషికొండ బీచ్ కి వచ్చాం మనం. చూడొచ్చు ఓ బీచ్ వ్యూ చాలా ఫ్లాట్ ఉంది. ఇక్కడైతే మనకి ఒక దీనిలాగా దాన్ని ఏమంటారు ఒక మార్జిన్ లాగా వేశారు కనిపిస్తుందా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సెక్యూర్డ్గా దాటిపోకుండా స్విమ్ చేసుకోవటానికి ఒక థ్రెడ్ లాగ్ కట్టి ఇచ్చేసారన్నమాట. ఇది మనకి ఋషికొండ బీచ్. ఏదో ఇండియన్ ఫ్లాగ్తో పాటు పక్కన ఏదో ఫ్లాగ్ కనిపిస్తుంది, మరి నేవీ ఫ్లాగ్ అనుకుంటా, నేవీ జోన్ అనుకుంటా. కనిపిస్తుంది కదా ఇండియన్ ఫ్లాగ్ పక్కన, ఏదైనా ఐడియా ఉంటే అదేంటనేది మీరు చెప్పండి. ఇట్లా చూస్తే మనకి ఆ పైన ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్స్ ఉన్నది, బీచ్ రిసార్ట్స్ ఆ పైన కొండ పైన కనిపిస్తున్నాయి కదా, ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్. ఇది బీచ్ సెక్యూరిటీ వాళ్ళ ఇదనమాట. మొత్తం బీచ్లో ఉంది వాళ్ళు కైండ్ ఆఫ్ బే వాచ్. ఇది పరిస్థితి, ఇది మనకి కంప్లీట్ వ్యూ. బాగుంది ఇది కూడా. ఆర్కే బీచ్ కంటే కొంచెం అది బాగా క్రౌడెడ్గా ఉంది ఆర్కే బీచ్, ఇది కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. బాగుంది పాండీ బీచ్లో చూసుకున్నాం కదా, అట్లానే రాక్ స్ట్రక్చర్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంది అక్కడ రాక్స్లో అట్లా ముందుకెళ్ళచ్చు. వ్యూ అయితే అద్దరిపోయింది, మీకు ఫోన్లో ఎంతవరకు కనిపిస్తుందో లేదు కానీ చుట్టుపక్కల కొండలు లేదు. నాకు తెలిసి అక్కడ దూరంగా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అది ఐటీ సెల్స్ అనుకుంటా. వైజాగ్ వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే అదేంటనేది క్లారిటీ ఇవ్వండి. ఋషికొండ బీచ్ నుంచి మనకు వ్యూ ఉంది కొండపైన, అక్కడ ఒకటి ఉంది, కొంచెం వెనక్కి ఆ ఫ్లాగ్ పక్కన కనిపిస్తుంది చూడండి మీకు లెఫ్ట్లో అదొకటి. ఐటీ సెజ్ అని నా గెస్, అదేంటనేది ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు లైఫ్లో బోర్ కొట్టింది ఏదన్నా ఉంది అంటే ఆ బీచ్. ఎన్ని బీచ్లు చూసినా మళ్ళీ నెక్స్ట్ బీచ్కి ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అయితే అంతే ఉంటుంది. ఏదో తెలియని వైబ్రేషన్ ఉంటుంది ఆ బీచ్ ఫ్రంట్ ఉంటే. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. నాకు దిగి ఆడుకోవాలనుంది కానీ మనం ఇప్పుడు దిగి నీళ్ళలో దిగి తడిస్తే మనకి మనవదు, ప్రిపేర్ అయ్యి రాలేదు బీచ్లో ఆడుకోవడానికి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, ఆఫ్టర్ 5 అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది ఋషికొండ బీచ్లో పార్కింగ్ లాట్. ఇక్కడ మనకి టాయ్స్, బనీన్స్, అన్నీ షాప్స్, బట్టల షాపులు, అలా బీచ్ వేర్ షార్ట్స్ కానీ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నవి. ఈ బట్టల షాపు కనిపిస్తున్నాయి కదా లాంగ్లో, దాని వెనక స్టెచ్లో మనకి ఈ మ్యాగీ కౌంటర్స్, బ్రెడ్ ఆమ్లెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నవి.
ఇదన్నమాట అబౌట్ రుషికొండ బీచ్.